Hello students, welcome to online classes ABN and PRR College of Science Koguru. Semester 2, first week of general paper banking theory and practice. So unit 5, collective banker and payee banker lo ee roju manam cheppina topic ante holder, holder in due course, holder for value, holder in due course. So ee kosam manam cheppukovali asla హోల్డర్ అంటే ఎవరు, హోల్డర్ ఫర్ వాల్యూ, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్, హోల్డర్ ఫర్ వాల్యూ అంటే ఏంటనేది మనం ఈరోజు మనం చెప్పుకోవాలండి. సో వీళ్ళకన్నా ముందు మనం ఫస్ట్ ఇవి నెగోషియబుల్ యాక్ట్ కోసం మనం చెప్పుకోవాలండి. అంటే ఆధునిక వ్యాపార ప్రపంచంలో నెగోషియబుల్ అంటే అనుక్రాంతియుత పత్రాలను చాలా ప్రాముఖ్యత ఉందండి. అంటే వ్యాపార క్రమంలో నిర్వహించబడ్డ కార్యకలాపాల్లో జరిపే వసూలు చెల్లింపులు అనుక్రాంతియుత పత్రాల ద్వారా జరుగుతుందని చెప్పచ్చండి. సో నెగోషియబుల్ యాక్ట్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందామండి. సో అనుక్రాంతియుత పత్రాల చట్టం 1881 సెక్షన్ 13 ప్రకారం ఆదేశంపై చెల్లించదగిన లేదా పత్రం స్వదేశంలో ఉన్న వారికి చెల్లింపదగిన ఆర్డర్ లేదా బ్యారర్ అనే ప్రధాన పత్రంలో ఉన్న లేకపోయినా ప్రామిస్ నోట్ కానీ వినిమయ బిల్లు కానీ ఒక వ్యక్తి నగదు వసూలు చేసే హక్కు కల్పిస్తూ విలువ ఉన్న పత్రాలను అనుక్రాంతియుత పత్రాలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారండి. సో వీటి యొక్క ఫీచర్స్ ఏంటి అంటే అనుక్రాంతియుత పత్రాలు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సులభంగా బదిలీ చేయవచ్చండి. ట్రాన్స్ఫర్ టు 1% to 100%, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ట్రాన్స్ఫర్ టు 1% to 100%. అలాగే పత్రంపై తప్పనిసరిగా కర్త మరియు స్వీకృత పేరు ఉండాలి. అలాగే ప్రతి పత్రంపై సంతకం ఉండి స్టాంప్ కూడా ఉండాలి. అలాగే పత్రంపై ఉన్న తేదీ నుండి వ్రాయబడిన తేదీ వరకు చూస్తుందండి. అలాగే ఎవరు కలిగి ఉంటే వారి స్వీకృతపై కోర్టులో వసూలుకే కేసు వేయవచ్చండి. సో అనుక్రాంత పత్రాలు ఎన్ని రకాలు అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లో మొట్టమొదటికి వచ్చిన ప్రామిసరీ నోట్ అండి. అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 సెక్షన్ 4 ప్రకారం నిర్ణీతమైన ఒక వ్యక్తి కానీ లేదా పత్రం తెచ్చిన వారికి కానీ నిశ్చితమైన ధనాన్ని చెల్లించుతాను అని హామీగా రాసి చేయురాలు చేసి ఇచ్చిన పత్రాన్ని ప్రామిసరీ నోటుగా పేర్కొనవచ్చండి. అలాగే బిల్స్, వినిమయ బిల్లులు. సో నెగోషియబుల్ యాక్ట్ 1881 సెక్షన్ 5 నిర్దిష్టమైన వ్యక్తికి కానీ అతనికి అనుమతి పొందిన మరొక వ్యక్తికి కానీ లేదా పరపతి తెచ్చిన వారికి కానీ అనిచ్చమైన ధనం చెల్లించవలసింది అని ఆశించిన వ్యక్తిని సంతకం చేసిన బేషరతు పత్రాన్ని వినయ బిల్లు అంటారండి. అలాగే చెక్కులు అంటే ఏంటంటే ఈవిన్ అనుక్రాంతియుత పత్రాల చట్టం 1881 సెక్షన్ 6 ప్రకారం అడిగినప్పుడు మాత్రమే నగదు చెల్లింపుగా నిర్ణీతమైన ఒక బ్యాంకర్ యొక్క ఉత్తర్వులు జారీ చేసే వినిమయ బిల్ పత్రాన్ని చెక్కు అంటారండి. సో మనం హోల్డర్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. హోల్డర్ అంటే ఎవరు అంటే ఈవిన్ 1881 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ఏ హోల్డర్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ ఏ పర్సన్ ఎంటిటీ ఇన్ హీజ్ ఓన్ నేమ్ టు ద పొజిషన్ దేర్ ఆఫ్ టు రిసీవింగ్ ఆర్ రికవర్ అమౌంట్ టు 3 ఆర్ ఫ్రమ్ పార్టీస్ ఆన్ దేర్స్. సో మనకి ఈ యొక్క హోల్డర్ అంటే ఏంటంటే అనుక్రాంతియుత పత్రాల చట్టం ప్రకారం సెక్షన్ 8 ప్రకారం ప్రామిసరీ నోట్ కానీ వినిమయ బిల్లు చెక్కులు హోల్డర్ అంటే ఆ పత్రాలను తన పేరును స్వాధీనంలో ఉంచుకోవడానికి హక్కు కలిగి ఉన్న క్రిందికి రావాల్సిన సొమ్మును పార్టీ నుండి పొందడానికి రాబట్టుకోవడానికి గల హక్కుని హోల్డర్ అని చెప్తుందండి. అలాగే హోల్డర్ ఇన్ కాలక్రమేణ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటే అకార్డింగ్ టు సెక్షన్ 9 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ మీన్స్ ఎనీ పర్సన్ హూ కన్సిడరేషన్ బికమ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఏ ప్రామిసరీ నోట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ చెక్ ఇఫ్ యూ పేబుల్ బేర్ ఆర్ ద పేయీ ఆర్ ఎండోర్సర్ దేర్ ఆఫ్ ఇఫ్ పే ఇఫ్ హ్యావింగ్ సఫిషియెంట్ కేస్ టు బిలీవ్ దట్ డిఫైట్ ఎక్సెప్షన్ టు టైటిల్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ద హోమ్ డివైడ్ ద టైటిల్. సో కాలక్రమేణ హోల్డర్ అంటే అనుక్రాంతియుత చట్టం సెక్షన్ 9 ఎట్లా పోయిపోయిందండి. ఎలా అంటే ఏ వ్యక్తి నుండి తన పత్రాల ద్వారా హక్కులు సంపాదిస్తాడో అటువంటి వ్యక్తి లోభాయిష్టమైన అని భావించి సహేతుమైన కారణాలు లేని సందర్భాల్లో ప్రతిఫలం చెల్లించి బ్యారర్ పత్రం అయితే దానిపై సొమ్ము చెల్లించాల్సిన తేదీ ముందుగానే పత్రంతో హక్కు పొందిన అటువంటి వ్యక్తిని కాలక్రమేణ హోల్డర్ అవుతారండి. అలాగే బిల్లుదారు అంటే ఎవరంటే బిల్లుదారు అనే మాటను అనుక్రాంతియుత పత్రాల చట్టంలో నిర్వహించలేదండి. ఇంగ్లాండ్లో వినిమయ బిల్లుల చట్ట ప్రకారం స్వీకృతగా సమయానికి ముందు బిల్లు పార్టీలు అయిన వారు అందరికీ సంబంధించిన వరకు
బిల్లు మూల్యాన్ని ఎక్కడైనా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని హోల్డర్ బిల్డర్గా భావించడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. సో మనకి ఈ యొక్క చూసుకునేప్పటికి హోల్డర్ ఫర్ వాల్యూ కానీ హోల్డర్ బిల్ కోసంలో కానీ కొన్ని బాధ్యతలు కూడా ఉంటుంటాయండి. అంటే హోల్డర్గా తీసుకోవాల్సిన చట్టరహితమైన పరిగణ చూసిన చెక్కులు బాధ్యతలు అంటే హోల్డర్లో ఎవరైతే తన పేరు మీద పత్రాన్ని పొంది ఉండడానికి హక్కు కలిగి ఉంటాడో మరియు ఆ పత్రంలో పేర్కొన్న పార్టీల నుండి ఆ పత్రంలో పేర్కొన్న సొమ్మును చేసుకునే అధికారుల్లో అతనే హోల్డర్ అవుతారండి. అయితే ఈ క్రింది వ్యక్తులను చట్టరీత్యా హోల్డర్గా పరిగణిస్తారండి. ఎవరంటే చెక్కులను దొంగలించి స్వాధీనం చేసుకునే వ్యక్తి, అలాగే పత్రం కింద సొమ్ము చెల్లించబడే వ్యక్తి యొక్క ఏజెంటు, అలాగే పత్రంలో పేరు పేర్కొన్నట్లయితే కోర్టు నుండి అతనికి చెల్లించిన వ్యక్తి, అలాగే అక్రమ ఎండార్స్మెంట్ ద్వారా పత్రాన్ని స్వాధీనం ఉంచుకున్న వ్యక్తి కూడా. సో వీరు అనక్రదీవత పత్రాన్ని తమ స్వాధీనం ఉంచుకోవడానికి హోల్డర్గా పరిగణించరు. వారు ఎలాంటి హక్కులను కూడా పత్రాలపై ఉండదనమని చెప్పొచ్చండి. అలాగే కాలక్రమేణ హోల్డర్స్ యొక్క చూసుకునేప్పుడు మనకి కండిషన్ చూసుకునేప్పటికి ఏంటంటే రైట్ టు ప్రీ వెడ్డింగ్ హోల్డర్ అండ్ డ్యూ కోసం బెటర్ ఇన్ టైటిల్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈవిన్ ఆ పత్రంలో పేర్కొన్న మొత్తాన్ని చెల్లించిన తేదీలకు పత్రాన్ని పొంది ఉండాలండి. అలాగే పత్రానికి ప్రతిఫలానికి ఇచ్చి ఉండాలండి. అలాగే పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ పత్రం హక్కుల్లో దోషాలు ఏవి లేవని నమ్మకం కలిగి ఉన్నప్పుడు పత్రాన్ని తీసుకోవాలండి. సో ఇలాంటి ఈ విషయాలన్నీ కూడా మనకి ఉంటాయండి. అలాగే మనకి ఇంకా చూసుకునేప్పటికి ఈ యొక్క హోల్డర్ కానీ హోల్డర్ ఫర్ వాల్యూ కానీ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కానీ ఎక్కువగా మనల్ని ఈ యొక్క 5 మార్క్స్లో అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క వీటి కోసం మనం చెప్పడం జరుగుతూ ఉంటుందండి. సో హోల్డర్ కానీ హోల్డర్ ఫర్ డ్యూ కోర్స్ అన్నప్పుడు కానీ హోల్డర్ ఫర్ వాల్యూ కానీ అన్నప్పుడు సో ఈ విధంగా రాసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.